జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే 65వ వ్యవస్థాపక దినోత్సవం, రాష్ట్ర స్థాయి సావధాన దినం సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే కొట్టును కలిసి వినతి పత్రం అందజేశారు. కరోనాతో నష్టపోయిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు జర్నలిస్టులకు సంబంధించిన పలు జీవోలపై సంబంధిత మంత్రితో మాట్లాడతానని స్పష్టం చేశారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ స్థాపించి 67 సంవత్సరాలు ఈ సందర్భంగా ఈ వ్యవస్థాపక దినోత్సవం చేసుకున్నారు. ఈ సందర్భంగా పత్రికే మిత్రులందరూ కూడా కలవటం జరిగింది. ఈ 17-18 నెలల నుంచి విధి నిర్వహణలో ఉంటూ ఈ కరోనా బారిన పడి దగ్గర దగ్గర 125 మంది మొత్తం 126 మంది చనిపోయారని గవర్నమెంట్ జీవో ఇచ్చి ఈ జర్నలిస్టుకు సంబంధించి కోవిడ్ బారిన పడిన మరణించిన వారికి 5 లక్షల రూపాయలు జీవో నెంబర్ RT 154 ద్వారా జీవో ఇవ్వడం జరిగింది. ఇంకా లబ్ధిదారులు అందరికీ కూడా ఫ్యామిలీస్కి చేరలేదని చెప్తారు. తప్పనిసరిగా ఈ విషయాన్ని నేను మరి ముఖ్యమంత్రి గారు వీలైతే ముఖ్యమంత్రి గారు దృష్టిగా లేకపోతే ఈ విభాగం చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి నేను తప్పనిసరిగా నేను తీసుకెళ్తాను. అలాగే ఎప్పటి నుంచో జర్నలిస్ట్ సోదరులకి ఇళ్ల స్థలాల్లో విషయం ఉంటే మన తాడపల్లిలో కూడా పెయింటింగ్ ఉంది. ఆల్రెడీ అన్ని ల్యాండ్ అది కూడా ఫైనలైజ్ చేసి ఉంచాను కాబట్టి మనం కలెక్టర్తో ఒకసారి సమావేశం అయిన తర్వాత ఈ ప్రాతిపదికను కేటాయించాలన్న దాని మీద కొంచెం గైడ్ లైన్స్ తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళేలాగా ఆలోచన చేస్తాం. త్వరలోనే అది పూర్తి చేయడానికి నేను సాయశక్తుల సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ వ్యవస్థాపక దినోత్సవం చేసుకుంటున్న జర్నలిస్ట్ సోదరులందరికీ నా హృదయపూర్వకమైన వ్యవస్థాపక దినోత్సవం.